गरुड तुरंगा कारो तुंगा सरदि भंग फणिशयनांगा गरुड तुरंगा कारो तुंगा सरदि भंग फणिशयनांगा करुणा पांगा कमला संगा वर श्री वेंकट गिरी पगिरंगा करुणा पांगा कमला संगा वर श्री वेंकट गिरी पतिरंगा करुणा पांगा कमला संगा वर श्री वेंकट गिरी पतिरंगा करुणा पांगा कमला संगा वर श्री वेंकट गिरी पतिरंगा गोविंदा श्रित गोकुल बृंदा पावन जय जय परमानंदा पावन जय जय परमानंदा नारायण वासुदेवा श्री कृष्ण भक्त प्रिय चक्रपाणे श्री पद्मनाभच्युत कैटभारे श्री राम पद्माक्ष हरे मुरारे श्री राम पद्माक्ष हरे मुरारे వెంకటేశుని ఇక్కడ కృష్ణ ప్రభు ఉన్నప్పటికీ వెంకట కృష్ణుడు రాముడున్నప్పటికీ వెంకట రాముడుగా తలుస్తుంటాం మనమంతా కూడా అటువంటి వెంకటేశుని యొక్క దివ్యవాహన ప్రభలో ఐదవ నాడు గరుత్మంతునిపై ఊరేగుతున్నటువంటి దివ్య సుందర దృశ్యాన్ని మనమంతా కూడా చూస్తున్నాం దాంతో భాగంగా గరుత్మంతుని యొక్క గొప్పతనాన్ని కీర్తిస్తున్నాడు కవీంద్రులంతా కూడా అదుగో చూడండి చిలక నృత్యం చేస్తుంది పొరపాటును అనుకునేరు ఒక వ్యక్తి తలపైన చక్కగా అమర్చుకున్నటువంటి ఆ స్తంభంపైన ఉండేటువంటి చిలక అనేక విధ నృత్య భంగిమలతో నాట్యం చేయటం చూస్తున్నాం చుట్టుపక్కల వాద్యఘోష మధ్యలో ఆ తలపైన పెట్టుకున్నటువంటి కర్ర ద్వారా పైన ఉండేటువంటి చిలక అరుపు ఇవన్నీ కూడా చూస్తుంటే ఇది ఒక సుందర దృశ్యం ఇటువంటివెన్నున్నాయండి ఇటువంటివి ఈ గరుడ వాహన సేవలో అనేకమైనటువంటివి ఉన్నాయి ఎక్కడెక్కడ కళాకారులంతా కూడా ఇక్కడే ఉండి వాళ్ళంతా స్వామి యొక్క దివ్య సేవ చేస్తున్నారు గరుడ వాహన సేవలో మేం పాల్గొనాలి అనే ఉద్దేశం చేత చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళంతా కూడా కళారూపాలలో కొంతమంది భక్తుల రూపాల్లో కొంతమంది వీళ్ళంతా కూడా ఉన్నారు ఒకసారి ఆలోచిస్తే ముక్కోటి దేవతలు ఏమన్నా ఈ సేవకు దిగివచ్చారా అనేటువంటి దివ్య భావన కలిగేటువంటి దివ్య సేవను మనమంతా కూడా చూస్తున్నాం అదుగో భక్తాదుల యొక్క ఆనంద తరంగములు అదుగో భక్తాదులు చేస్తున్నటువంటి కరతాళ ధ్వనులు స్వామి యొక్క సేవ చూసి ఎంతోసేపటి నుంచి వేచి ఉన్నారు కదండి ఒక్కసారి స్వామి ఎప్పుడైతే కనిపించాడో వాళ్ళల్లో ఆనందం పెల్లుబుకింది ఆ ఆనందంలో కరతాళ ధ్వనులు చేస్తూ వాళ్ళంతా కూడా సంతసిస్తున్నారు ఇది గరుడ సేవ యొక్క గొప్పతనం గరుడ సేవ యొక్క విశేషం తిరుమలలో జరుగుతున్నటువంటి గరుడ సేవ ఇంత మహత్తర ప్రభావంగా ఉంటుంది అదుగో నూతనంగా వచ్చినటువంటి గొడుగులు స్వామివారి యొక్క సేవ కోసం లాంఛనములుగా అత్యద్భుతంగా కనపడుతున్నటువంటి ఆ ఛత్రాల్ని మనమంతా కూడా చూస్తున్నాం ఇక్కడ సర్వం నూతనత్వమే అన్నీ కూడా నూతనంగానే ఉంటాయి ఎందుకంటే ఆ మహానుభావుడు జగద్రక్షకుడు బ్రహ్మాండ నాయకుడు తిరుమల నాథుడు ఆయనకు ఏమీ లోటుండి ఏమీ కూడా లోటు లేదు ఎందుకంటే ఆయన ఎక్కడికి ఇంద్రుడి దగ్గరకు వెళ్ళాడు అంటే మాతృ యొక్క దాస్యాన్ని పోగొట్టి చేజిక్కిన అమృతాన్ని తిరస్కరించి జాత్యుతమైన సర్పాలనే ఆహారంగా వరం పొందినటువంటి నిస్వార్థ వ్యక్తి
ఈ నిస్వార్థత మహాబలం మహావేగం ధైర్యస్థైర్యాలు జ్ఞాన విజ్ఞానాలు గమనించిన మహావిష్ణువు గరుడుణ్ణి తన వాహనంగా స్వీకరించాడు. ఇది సామాన్య విషయం కా. స్వామి యొక్క సేవలో పాల్గొన్నాడు అంటే అతను ధరించినట్టే. అదేవిధంగా మరి ఈ గరుత్మంతుని యొక్క గొప్పతనాన్ని చెబుతున్నాడు. బ్రహ్మణ్యుండగు కశ్యప బ్రహ్మవరమున వినతకు పుట్టిన అనఖమూర్తి. కశ్యపుని యొక్క కొడుకు అదుగో గరుత్మంతుని యొక్క ఈ సుందర దృశ్యం అంటే విద్యుద్దీపముల యొక్క వెలుగులో నారాయణుడు గరుత్మంతుని పైన కూర్చున్నాడు. కింద కాలిగోడల్లో సర్పం కనిపిస్తుంది ఆ సుందర దృశ్యాన్ని. ఇటువంటి విద్యుద్దీపములతో అలంకరించబడినటువంటి ప్రతిమలు చాలా ఉన్నాయి. ఇటుపక్క హయగ్రీవ మందిరం దగ్గర లక్ష్మీ నృసింహస్వామి, అదేవిధంగా ప్రహ్లాదుడు, అదేవిధంగా ఇక్కడ హయగ్రీవమూర్తి, అక్కడ ఇందాక చూసినటువంటి గరుత్మంత దృశ్యం, ఇవన్నీ తిరుమలలో అన్నీ శోభాయమానాలే. ఇక్కడకు అడుగుపెట్టిన దగ్గర నుంచి కూడా రెండు కనులు కూడా చాలవు. అందులో గరుడ సేవ కదండి. ఇటువంటి వింతలు విశేషాలు ఆనందకర దృశ్యాలు అన్నీ కూడా ఉన్నాయి. అందుకనే బ్రహ్మణ్యుండగు కశ్యప బ్రహ్మవరమున వినతకు పుట్టిన అనఖమూర్తి. బ్రహ్మణ్యుడైనటువంటి కశ్యప బ్రహ్మకు పుట్టినటువంటి అనఖమూర్తి ఎటువంటి పాపం లేనటువంటి వాడు. అదుగో నిజమైన గరుత్మంతుడు మనకందరికీ కూడా కనిపిస్తున్నాడు చూడండి. అత్యద్భుతంగా రెక్కలు చాతి స్వామి సేవకై వచ్చి భక్తాదులందరినీ కూడా చూసి మనందరినీ తరింపజేయడం కోసం వేయించేసినటువంటి ఆ గరుత్మంతుణ్ణి మనమంతా కూడా చూద్దాం. ఈ గరుత్మంతుని యొక్క రెక్కలు విచిత్రంగా ఉన్నాయి. అందరూ కూడా చూడండి చేతులెత్తి నమస్కారం చేస్తున్నారు. అంటే ఆ గరుత్మంతుడు మనకు కనపడ్డాడు, ఆ స్వామి సేవ చేసుకున్నాం అనేటువంటి భావనతో చూడండి ఎంతో మంది నవ్వుతూ తమ యొక్క ఆనందాన్ని ప్రకటిస్తున్నారు. వాలకిల్యుడయ వరపక్షికులమున క్రిందుడై పరగిన ఇత్త తేజుడు ఉదదిలోనున్న అత్యుగ్ర నిషాదుల నారంగమింగిన ఘోరవీరుడు ఇభ కచ్చపముల రోహిణి శాఖతో ఎత్తికొని దివి పరచిన అనిల వేగి వీగి తన తల్లి దాస్యంబు నిగభూని తడయ కమృతంబుగొని పోవగడగి వచ్చే కామరూప సంపన్నుండు కామగమనుడితడు నీకు అసాక్షుండు శతమఖుందా. ఓ ఇంద్ర, ఇటువంటి శక్తి కలిగినటువంటి వాడు అతన్ని నువ్వు జయించలేవు అని చెప్పి అంటున్నాడు. గరుడుని యొక్క మహాబల పరాక్రమ విశేషాలను సద్గుణగరమని వివరించి అతన్ని జయించలేవు అన్నాడు. ఇంద్రుడు దేవేంద్రుడు కాగా రెండవ ఇంద్రునిలాగా పక్షేంద్రుడైనాడు గరుడు అని చెప్పి అంటున్నాడు. ఈయన కామరూప సంపన్నుడుట. తన యొక్క ఈ శక్తి ఏ విధంగా వచ్చిందంటే ఇభ కచ్చపములు అంటే ఏనుగును తాబేరును కచ్చపమును కూడా తిన్నటువంటి వాడు ఆకలేసి మహాబలముతో తండ్రి యొక్క అనుగ్రహముతో రెండింటినీ కూడా గ్రహించినటువంటి వాడు. అందుకే సౌపర్ణోపాఖ్యానం అనేటువంటి ఒక ఉపాఖ్యానం. సుపర్ణుడు అంటే గరుత్మంతుడు. ఈ గరుత్మంతునికి సంబంధించినటువంటి ఉపాఖ్యానం మనం వింటే అధిక సంపదలు కలుగుతాయిట, పాపక్షయమవుతుంట, సర్ప బాధలుండవుట, రాక్షసుల వలన భయం తొలగుతుంది అని చెప్పి అంటున్నారు. అందుకనే ఈ సౌపర్ణోపాఖ్యానం గరుడ సేవ నాడు వింటే చాలా గొప్పతనం అని చెప్పంటున్నారు. పారిజాతాపహరణంలో కూడా ముక్కు తిమ్మన ఈ గరుత్మంతుని వర్ణిస్తూ వజ్రంబునకు ఇకవే చిన్న బలశాలి గజ కచ్చపాశన ఖాతుకుండు జనని దాస్యంబుని గిన కుల శ్రేష్ఠుండు దుర్లభామృత పశ్యతో హరుండు కమలప్తు సారథి గారాభూతముండు కశ్యపకృత పుణ్యకర్మ ఫలము సకల శకంతౌఘ సామ్రాజ్య ధౌరేయుడు అహి మృగయా వ్యసనాకులుండు మింటి పాళెంబులెచ్చు ముక్కంటి తూపు కరినిపాతిత రోహిణి స్కందుడు అనిల మానసాతీత వేగ సంపద్ఘనుండు పార్క్షుండేతెంచే దానవత్వంసికడకు. ముక్కుతిమ్మన గరుడుణ్ణి
కశ్యప కృత పుణ్య కర్మ ఫలము అనేటువంటి మాట వేశాడు. అది చాలా గొప్పది. ఎందుకంటే కశ్యప మహర్షికి పుట్టినటువంటి పుణ్య ఫలం ఎవరయ్యా అంటే గరుత్మంతుడు అన్నాడు. ఆ మహర్షి యొక్క తపపుణ్య ఫలంగా జరించాడు కాబట్టే విష్ణువుకు వాహనమయ్యాడు. అటువంటి వాహనంలో స్వామి యొక్క సేవ చేశాడు, తరించాడు అని చెప్పంటున్నారు. అటువంటి మహత్తరమైనటువంటి గరుడ సేవను మనం చూద్దుందాం, తరిద్దాం అందరం కూడా. గోవింద గోవింద గరుడ వాహన గోవింద. Yeah.
మృగోత్ మదగంధేన సురభీకృత దిముఖ పుండరీక విశాలాక్ష కంబుగ్రీవో మహాభుజ. అఖిల దేవతలకు సదా ఆరాధనీయుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవరాయుడై మలయప్పగా గరుడ వాహనంపై బ్రహ్మోత్సవాలలో 5వ రోజు రాత్రి ఊరేగింపులో పాలు పంచుకుని భక్తులందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలిగించాడు. క్రమతే పదమేకంతు గంతుం శేషగిరిం ప్రతి పదస్యైకస్య తస్యైవ ఫలం భవతి మత్పదం. వెంకటాచలానికి చేరడానికి వేసే ఒక్కొక్క అడుగు వల్లనే పరమపద భాగ్యం అది పొందేటువంటి అదృష్టం కలుగుతూ ఉంటుంది అని చెప్పి వరాహ పురాణం వివరిస్తూ ఉన్నది. అంతటి మహిమ కలిగినటువంటి వెంకటాచలంపై భక్తులు గరుడ వాహనంపై శ్రీనివాసుని సందర్శనాన్ని చేసుకుని తెలుపలేనటువంటి సంతోషాన్ని మనసులో తలుచుకుని మురిసిపోతూ ఉన్నారు. పరమాత్ముడు, పరమపురుషుడు, పరికింపగ కృపాలుడు, తిరువెంకట విభుడుగాక దేవుడు మరి కలడా. పట్టపగటి వెలుగైనటువంటి ఈ వెంకటాచలం పైన అచ్యుతుణ్ణి స్మరించినటువంటి క్షణాలే పుణ్యవంతమైనవి. ఆ కొండలరాయనికి చేతులెత్తినటువంటి చేతులే నిజమైనటువంటి భక్తితో కూడినటువంటివి. కామధేనువులై మనల్ని సంరక్షించేటువంటి కోరికలను ఆ స్వామి పూర్ణము చేస్తూ ఉన్నాడు. కేశవునికి చేసేటువంటి సేవలే నిజమైనటువంటి క్రతువులు. అనంతమైన కరుణాకలిత దృక్కులతో జగత్తును పాలిస్తున్న ఆ శ్రీనిధిని కీర్తించే పలుకులే పలుకులు. కలడా ఇంతటి దాత కమలనాభుడే కాక కలడన్న వారి పాల కలిగిన దైవమని ఆ స్వామికి మృక్కులిడుతూ ఉన్నారు. కన్యామాసంలో శ్రవణ నక్షత్రం నాడు అవబృధాన్ని సంకల్పించి ఆ రోజుకు 9 రోజులకు ముందుగా ధ్వజారోహణం చేసినటువంటి సంప్రదాయం ఇక్కడ జరుగుతూ ఉన్నది. జగత్ కళ్యాణం కోసం బ్రహ్మదేవుడు ఆరంభించిన ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ పవిత్ర తిరుమల నిత్యం అనేక ఉత్సవాలతో పునీతమవుతున్న ఈ బ్రహ్మోత్సవాలలో ఈనాడు ఆ నీరాళి మండపాన్ని మనం దేదీప్యమానమైన విద్యుత్ దీప కాంతుల మధ్య వీక్షిస్తూ ఉన్నాం. వైకుంఠ నగరపు ఆకృతిలో ఉన్న స్వామి పుష్కరిణి ఇది. సరస్వతీదేవి తపస్సు చేసి పుష్కరిణిగా మారింది అని చెప్పి చెప్పారు. స్వామివారు 27 నక్షత్రాలలో 4 పాదములలో జన్మించినటువంటి ఆ 108 విధములైనటువంటి బ్రహ్మ సృష్టికి అభ్యుదయం కలగాలి అని చెప్పి నక్షత్రహారతిని స్వామి పుష్కరిణి ద్వారా అందుకుంటూ ఉన్నారు. పుష్కరిణికే హారతి ఇస్తూ ఉన్నారు. పరమ పవిత్రమైనటువంటి సకల పుణ్యనదులకి కూడా శిరోభూషణమైనటువంటిది స్వామి పుష్కరిణి. అటువంటి పుష్కరిణిలో పుష్కరిణి హారతిని సమర్పించడం జరిగింది. పుత్రార్థీ పుత్రమాప్నోతి నృపో రాజ్యంచ విందతి వ్యంగస్మ సాంగ సద్రూపం పశూన్ధాన్యాని విందతి. ఎవరైతే ఆ స్వామి పుష్కరిణి దివ్యమైనటువంటి కర్పూర నీరాజన కాంతుల మధ్య దర్శిస్తారో పుత్రులను కోరేటువంటి వారు పుత్రులను, రాజ్యాన్ని కోరేటువంటి వారు రాజ్య పదవులను, అంగవైకల్యం ఉండేటువంటి వారు సుందరాంగులవుతూ వారి యొక్క పశు సంపద, ఆహార సంపద వృద్ధి పొందించుకుంటూ ఉంటారు. అటువంటి దివ్యమైనటువంటి వైభవాన్ని అనుగ్రహించేటువంటిది కలి కలుష విధ్వంసిని స్వామి పుష్కరిణి. నీరాజన దీప్తుల మధ్య చక్కగా విరాజిల్లుతూ ఉన్నది. యమ్యం కామయతే మర్త్యః తం తమాప్నోతి సర్వధా. ఆ బ్రహ్మోత్సవ రాయుడు గరుడ వాహనం పరిపూర్ణమవుతూ ఉండేటువంటి నేపథ్యంలో ఏ ఏ కోరికలు కోరుతూ ఉన్నా వాటిని అమేయంగా ప్రసాదిస్తూ ఉన్నాడు. శుభ పరంపరలను వేయిరట్లుగా కటాక్షిస్తూ ఉన్నాడు వెంకటాచలపతి ఈ గరుడ సేవలో తనను ఆశ్రయించినటువంటి భక్త బృందాలకు. భక్తి తన్మయత్వంతో నీరజాక్షుణ్ణి ఈ గరుడ సేవలో దర్శించి తిరుహారతలిచ్చి స్వామి పాదాలకు పుష్పాలను అర్పించి ఆ పాదాలను సదా మనస్సులో పదిలపరచమని ఆ ఆనంద నిలయానికి చేతులెక్కి భక్తులందరూ కూడా నమస్కరిస్తూ ఉన్నారు. కన్నులలో, మనస్సుల్లో, జీవితాల్లో
స్వామి కాంతిరేఖలను పంచాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉన్నారు. పాల కడలిపై పవళించే పురాణ పురుషుడు భక్త పాలనకై కొండ కొమ్మున ఆనంద నిలయ నివాస రసికుడై విరాజిల్లుతూ ఉన్నాడు. లోకాల చుట్టుకొలతలు తెలిసినటువంటి ఆ స్వామి వామనుడే నీటి మలయప్పగా చక్కగా మాడవీధులలో ఊరేగి భక్తులకు ఆనందాన్ని పంచాడు. రక్షక శిక్షక దక్షక విక్షేపములుడిపి ప్రో వేడుక తోడన్ దాక్షిణ్యమేర్పడంగా వీక్షింపు కమల చరణ వెంకటరమణ అని చెప్పి ఆ స్వామికి దాస్యం చేస్తూ భక్త బృందాలు చక్కటి ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. దేవాధిదేవా, నిన్ను ఆశ్రయించాం, గరుడ వాహనం పైన నిన్ను ఎంతో సేవలో దర్శించాం, చరణ సేవకులకు సంసార భయమును వాపి శ్రీకరంబు పట్టు కలిగి కామదాయి అయిన కరసరోజంబు మా మస్తకములను నుంచి మనుపుమీషా. నీ పాదాలను కొలిచే వారికి సంసారం వల్ల కలిగే భయాన్ని, లక్ష్మీదేవి హస్తాన్ని గ్రహించేటువంటిది, అభీష్టాలను అందించేది అయిన నీ కరకమలాన్ని మా శిరస్సులపై ఉంచు స్వామి అని. స్వామి నిజంగా ఎన్నో ప్రసాదాలను ఆనంద నిలయంలో అందుకుంటాడు, తిరువీధుల్లోనూ అందుకుంటాడు, కానీ గరుడ సేవ నాడు వీక్షించండి ఎన్ని గంపల ప్రసాదాన్ని స్వామి అందుకుంటూ ఉన్నాడు. తెనాలి రామకృష్ణుని కంటబడ్డాడు స్వామి, తిండి మెండయ్య గురుడా తిగళ గురుడా అని చెప్పి కీర్తించాడు. ఎన్ని ప్రసాదాలను ఆరగిస్తావు స్వామి అని అన్నాడు. వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానానికి వచ్చినటువంటి ఆ వెంకటాచలపతి పదభక్తుడైనటువంటి తెనాలి రామలింగుడికి ఎవరో అర్చక స్వామి వెంటనే పులిహారం తెచ్చి ఇచ్చారట. కనుక స్వామి నువ్వు ఇన్ని ప్రసాదాలు అందుకుంటున్నావే అని అన్నంత మాత్రానే స్వామి భక్తులకు ప్రసాదాలను పంచుతూ ఉంటాడు. అలాంటి గరుడ సేవలో ఇన్ని గంపల ప్రసాదాన్ని గోప్యంగా స్వామివారికి అందించడానికి సిద్ధం చేశారు. కరుణారస వరుణాలయ కిరణామర మణికిరి ఇటకీలిత వరణూపుర మృదు చరణ కాంచన విరచిత వరిధాన చరణ వెంకటరమణ. సకల ప్రపంచాన్ని క్షణకాలంలో పుట్టించి తన మృదువైన గర్భంలో దాచుకుని సంరక్షించేటువంటి దామోదరుడికి ఎన్ని గంపల ప్రసాదాన్ని అందించాలి చెప్పండి. క్షణేనోత్పాదితం చాపి స్థూల బ్రహ్మాండమద్భుతం వహసిత్వముపాయేన బహుసూక్ష్మ మృదూదరే. అటువంటి స్వామికి, తిరువెంకటాచలాధిపుడికి సమస్త జనులు కూడా నమస్కరిస్తూ ఉన్నారు. స్వామి ఆద్యంతరహిత శ్రీనివాస, నీవే పరదైవతము, జ్ఞాన విశిష్టుడైనటువంటి జీవుడే జ్ఞాత, ఆ జ్ఞాత చేత తెలుసుకోదగినటువంటి పరమాత్మయే జ్ఞేయుడు. ఏతజ్ఞేయం నిత్యమే వాత్మ సంస్థం అని శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెబుతూ ఉన్నది. కర్పూర నీరాజనములు అందుకుంటూ ఉండేటువంటి పరబ్రహ్మకు చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నారు భక్తులందరూ కూడా. అటువంటి స్వామికి మంగళాశాసనం చేద్దాం. ఋతవస్సాగరా ద్వీపా వేదా లోకాదిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిషా. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. అపుత్రా పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః, అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. అటువంటి స్వామి ఎన్ని మంగళములు అందుకున్నా మంగళములు అందుకుంటూ ఉన్నాడు. అటువంటి పరమాత్ముడు, పరమపురుషుడు, పరికింపక కృపాలుడు తిరువెంకట విభుడుగాక దేవుడు మరి కలడా అని భావన చేస్తూ స్వామివారి శ్రీచరణాలకు మంగళాశాసనం చేద్దాం. శ్రీవెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే.
రాజహంసం సప్తార్ణవీ సంశ్రుతి కర్ణధారం సప్తాశ్వబింబస్థ హిరణ్మయం తం సప్తార్చిరంగం శరణం ప్రపద్యే. సప్తద్వీపాత్మకమైనటువంటి భూమండలాన్ని రంజింపజేసేటువంటి రాజహంస, సప్త సముద్రముల వంటి సంసార సముద్రాన్ని దాటించేటువంటి నావికుడు,
సూర్యమండలం మధ్యలో ఉండేటువంటి ఆ హిరణ్మయ స్వరూపుడు అగ్నికి అంతర్యామిగా ఉండేటువంటి ఆ గరుడ వాహనాధీశుడైనటువంటి స్వామి దివ్యమైనటువంటి తిరునివేదన్ను గోప్యంగా వెంకటాచలం పైన ఈ ఉత్సవరాయుడే అందుకుంటూ ఉన్నాడు. నిరాగసం నిర్మల పూర్ణబింబ నిశీతి నీనాథ నిభాననాభం నిర్ణీత నీతిం నిగమాంత నిత్య నిశ్రేయసంతం శరణం ప్రపద్యే. దోషరహితుడు నిర్మలమైనటువంటి పూర్ణచంద్రుని వంటి ముఖకాంతి కలిగినటువంటి వాడు, నీతిని నిర్ణయించేటువంటి వాడు, వేదాంత బోధితమైన నిత్యమైన మోక్షాన్ని ప్రసాదించేటువంటి వాడు ఆనంద నిలయుడు. అటువంటి ఆనంద నిలయుడు మహావిష్ణువు ఈ విశ్వమంతా నిండినటువంటి వాడు, మన దుఃఖాలను తొలగించేటువంటి వాడు, ఇంద్రియాలకు కనిపించినటువంటి వాడు. నిరస్త దుఃఖ ఊఘమతీంద్రియంతం నిష్కారణం నిష్కళమప్రమేయం అణోరణీయాం సమనంతమంత ఆత్మానుభావం శరణం ప్రపద్యే. కారణము లేనటువంటి వాడు, ఇంద్రియముల అవసరము లేకుండా అన్ని కార్యములను చేసేటువంటి వాడు, మితి లేనటువంటి వాడు, అణువు కంటే అణువే ఆది మధ్యాంతరహితుడైనటువంటి స్వామి యొక్క దేవాలయ ధవళ దీప్తులను దర్శించి అశేష భక్త బృందాలు స్వామి గరుడవాహనం అయ్యో అయిపోయిందే అని ఆవేదన చెందుతూ ఉన్నారు. స్వామి యొక్క విభవం అటువంటిది, అదృష్టే దర్శనోత్కంఠ. చూడనప్పుడు ఎప్పుడు చూస్తామో అనేటువంటి బెంగ దృష్టే విచ్ఛేద భీరుత. ఈ గరుడ సేవ చూస్తూ ఉండేంతసేపు ఎప్పుడు అయిపోతుందో అనేటువంటి ఆవేదన. నా దృష్టేపి నదృష్టేపి భవతా లభ్యతే సుఖం. కనుక స్వామి అన్ని మంగళములకు మూలమైనటువంటి వాడా, సర్వకాల సర్వావస్థల్లో మాకు కనిపిస్తూ ఇటువంటి గరుడ సేవలో నిన్ను పదే పదే దర్శించేటువంటి భాగ్యాన్ని మాకు కటాక్షించు. ప్రతి పున్నమ గరుడ సేవలోనూ మాకు ఇటువంటి భాగ్యాన్ని మేము అనుగ్రహించు అని చెప్పి భక్తులందరూ కూడా సకృత్ సేవయా నిత్య సేవా ఫలంతం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని చెప్పి ఆ కర్పూర నీరాజన ప్రియుడికి మంగళాశాసనం చేస్తూ ఉన్నారు. చరాచరాత్మకమైనటువంటి ప్రాణి సమూహాన్ని హరించి ప్రళయకాలంలో తన కడుపులో ఉంచుకునేటువంటి ఆ పరమాత్మ తిరునివేదనలు నీరాజనముల మధ్య కనిపిస్తూ ఉంటే భక్త బృందాలు చకోరాల్లా చక్కగా స్వామిని వీక్షిస్తూ ఉన్నారు. అనాదీనిచ భూతాని మహంతి మధుసూదన తవమూర్తాని రూపాణి భూతభావనతే నమః. అనాది కాలం నుండి స్థిరముగా ఉండినటువంటి ప్రాణులన్నీ నీ శరీరము ధరించినటువంటి రూపములే. సకలమైనటువంటి ప్రాణులకు ధారక పోషక భాగ్యాలనిచ్చి వృద్ధి చేసేటువంటి నీకు మేము నమస్కారం తప్పించి ఏం చేయగలం స్వామి? నమామ్యహం వెంకటనాథ విష్ణో నారాయణాశేష జగన్నివాస భక్తార్థహారిన్ భగవన్ మురారే భాన్విందునేత్రఖిలలోకపూజ్య. స్వామి వెంకటాచలపతి నారాయణ విశ్వమంతటా వ్యాపించినటువంటి వాడా, భక్తుల యొక్క ఆర్తిని తొలగించేటువంటి కటివరద హస్తుడా, దివ్యస్వరూపుడా, మహామేరుపచ్చను వక్షస్థలంలో ధరించిన గురుకిరీటధారి, ఎంతటి భాగ్యం ఈనాడు అర్చకస్వాముల వారు ఆ యొక్క తోయ కలశాన్ని నీ పాదముల దగ్గర తిరువారాధనంలో వినియోగించి ఉంచుతూ ఉన్నారు. నీకు ఆ యొక్క నివేదన అంతా కూడా సమర్పించారు. మరి బ్రహ్మోత్సవాలలో ఇందరి భక్తులను నువ్వు పరిరక్షించి దామోదర ఎంతటి ఆయాసాన్ని పొందావో, నీ యొక్క ఆకలి తీరటానికి ప్రసాదము సరిపోతుందో లేదో అని భక్తితో వారు సమర్పిస్తూ ఉన్నారు. అటువంటి స్వామిని సేవించినటువంటి వారి యొక్క జన్మమే ధన్యము కదా. అహో భాగ్యం అహో భాగ్యం అహో భాగ్య మహామహత్ వెంకటేశం కృపాసింధుం దృష్టవానస్మి సాంప్రతం. స్వామి గరుడ వాహనం పైన ప్రపంచ సంరక్షకుడైనటువంటి నిన్ను దర్శించాం. ఇరుపక్కల శ్రీభూదేవేరులు పాదముల దగ్గర సంవాహనం చేస్తూ ఉన్నారు. మహాభాగ్యవంతుడు నీవు, దయాసముద్రుడవు నీవు, అటువంటి నిన్ను మేము దర్శించాం. బ్రహ్మ
రుద్రాది వంద్యాయ బ్రహ్మణేనంత శక్తయే నారాయణ గిరీశాయ నమో నారాయణాయతే. సర్వదా గరుడ వాహనాన్ని మన్నించేటువంటి వాడివి, బ్రహ్మ రుద్రాదుల చేత నమస్కరింపబడేటువంటి ధీమంతుడివి, నారాయణ అనేటువంటి విప్రుని చేత కీర్తింపబడినటువంటి వాడివి, దేవాధిదైవతపతే సతతం నమస్తే సేవాపరేషు సుతరాం కరుణాకరాయ దావానలాయ మహతే ధనుజాటవీనాం శ్రీవాసః వక్షసి ధృతోత్తమ కౌస్తుభాయ. కౌస్తుభ వక్షస్థలంతో విరాజిల్లేటువంటి ఓ దివ్యస్వరూప, గరుడ వాహనంపైన నీ యొక్క కమనీయ రూపాన్ని మేము దర్శించి ఎంతటి భాగ్యాన్ని పొందాం స్వామి. లక్ష్మీ మహీసేవిత వెంకటేశ కృపానిధే కృష్ణ జగత్రయేశ మాం పాలయానాథమనాథ బంధో నమో నమస్తే చరణాంబుజాయ. స్వామి దయానిధి, ముజ్జగాలకు ప్రభు అయినటువంటి నీవు దీన జన బాంధవుడవు, దిక్కులేనటువంటి వారు నువ్వే దిక్కని చెప్పి కలియుగంలో నీ యొక్క పాదముల దగ్గరికి వచ్చి ఆశ్రయిస్తూ ఉంటే నీవు రక్షిస్తూ ఉన్నావు స్వామి. ఎంతటి కరుణాకరుడివి నీవు, ద్వితీయ హీనం రచితాజడాత్మ నిజాంతరారోపిత విశ్వ విశ్వం నిస్సీమ కళ్యాణ గుణాత్మభూతం నిధిం నిధీనాం శరణం ప్రపద్యే. సాటిలేనటువంటి వాడువో గరుడ గమనా, నీవు విశ్వమంతా నీలో ఇముడ్చుకోగలిగినటువంటి దోషరహితుడవు, దుఃఖాలను తొలగించేటువంటి కలియుగంలో ఆశ్రయనీయుడైనటువంటి వాడవు నీవు. త్వదీయ వక్త్రాణి మహాద్యుతీని కల్పాంత సూర్యానల సన్నిభాని. స్వామి బ్రహ్మోత్సవాలలో వివిధ వాహనాలపైన నీ యొక్క దివ్యమైనటువంటి వివిధ రూపాలలో నీ ముఖారవిందాన్ని దర్శించు, ఎంతటి ఆనందం కలిగింది స్వామి. అనేక రత్నాన్విత భూషణానం ప్రభాభిరాభిదీపిత లోకజాల తడిద్గుణాలంకృత మేఘకాంతే ప్రసీద దేవేశ జగన్నివాస. మకర తోరణం పుష్పమయమైనటువంటి అలంకృతంతో ఉన్నది, నీ భుజాదండములు పుష్పమాలికలతో అలంకరించబడ్డాయి. ఆ ఘటహారతిని అందుకునేటువంటి శ్రీనివాస, మాకు మంగళాలను కటాక్షించు.
జ్యేష్ఠాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. నరసింహాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. శ్రీమతే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి. కేశవాయ నమః శ్రీ శ్రీనివాసం. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు అత్యంత వైభవంగా తిరుమాడు వీధుల్లో గరుడ సేవ, స్వామివారి గరుడ సేవ అంగరంగ వైభవంగా ముగిసింది. అశేష భక్తజనం హాజరై శ్రీవారిని దర్శించుకుని తరించారు. ఈ గరుడ సేవ ముగింపు సేవలో తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీకార్య నిర్వహణాధికారి డాక్టర్ దొండపాటి సాంబశివరావు గారు తన విలువైన సందేశాన్ని మనందరికీ వినిపిస్తారు. ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మోత్సవాలలో అత్యంత ముఖ్యమైనది గరుడోత్సవము. ఈరోజు గరుడోత్సవంలో దాదాపు ఇప్పటికే 80,000 మంది ఆలయంలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. 57,000 మంది నడక మార్గాన తిరుమలకి వచ్చారు. మరి వీరందరినీ తిరుపతి తీసుకురావడానికి, తిరుమల తీసుకురావడానికి ఆర్టీసీ చాలా ఎక్సలెంట్గా వర్క్ చేసింది. ముఖ్యంగా ఈరోజు గరుడోత్సవం చాలా విజయవంతంగా ముగిసిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. దీనికి టీటీడీ సిబ్బంది, పోలీస్ సిబ్బంది సమిష్టి కృషి, స్వామివారి ఆశీస్సులు మరియు భక్తుల సహకారం ఎంతో ఉందని చెప్పొచ్చు. ఇంకా మున్ముందు కూడా ఇప్పుడు జరిగిన బ్రహ్మోత్సవాల్లో ఏవైనా లోటుపాట్లు ఉన్నట్లయితే వాటిని గుర్తించి వాటిని కూడా రెక్టిఫై చేసి మరింత మెరుగైన సేవలు అందించడానికి టీటీడీ కృషి చేస్తుందని మనం చూస్తున్నాను. అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం రాబోయే 4 రోజుల్లో కూడా ఇదే విధమైన సేవలు అందిస్తూ భక్తులకు అదే రోజున స్వామివారి దర్శనము, వాహన సేవ జరిగే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తుందని చెప్పేసి మనం చూస్తున్నాను. 11వ తేదీన చక్ర స్నానం, ఆ రోజును కూడా భక్తులు సమన్వయంతో టీటీడీ సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. అంత ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాం సంజీవయతి అఖిల శక్తిధర సదా అన్యాంశ్చ హస్త చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం నమో భగవతే పురుషాయ తుభ్యం. గచ్చామ్రాజ్యమితి సామ్రాజ్యం గచ్చతీతి గచ్చ గచ్చతి మైటీతి మే సోమాయ సోమాయ మే సోమాయ సోమాయ ప్రోతాత్ ప్రోతాత్ సోమాయ సోమాయ ప్రోతాత్ ప్రోతాత్ యో యో ప్రోతాత్ ప్రోతాత్ యః వై వై యో యో వై సోమం వై వై సోమం సోమగో రాజానగం సామ్రాజ్యగం సామ్రాజ్యగం రాజానగం రాజానగం సామ్రాజ్యం సామ్రాజ్యం లోకం లోకగో సామ్రాజ్యగో సామ్రాజ్యం లోకం సామ్రాజ్యమితి సామ్రాజ్యం లోకంగమయత్వాగమయత్వా లోకం లోకంగమయత్వా క్రీణాతి క్రీణాతి గమయిత్వా గమయిత్వా క్రీణాతి క్రీణాతి గచ్చతి గచ్చతి క్రీణాతి క్రీణాతి గచ్చతి స్వానాగస్వానాద్ గచ్చతి గచ్చతి స్వానాగో సామ్రాజ్యగో సామ్రాజ్యగో స్వానాగో స్వానాగో సామ్రాజ్యం సామ్రాజ్యం ఛందాగంసి ఛందాగంసి సామ్రాజ్యగం సామ్రాజ్యం ఛందాగంసి ఛందాగంసి ఖలు ఖలు ఛందాగంసి ఛందాగంసి ఖలు మై మై ఖలు ఖలు మై సోమస్
Shabbat!